మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న పీవీటీజీ గిరిజన ఆవాసాలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ గిరిజన న్యాయ మహా అభియాన్ కార్యక్రమం ద్వారా విద్యుత్ సదుపాయం లేని ఇళ్లకు ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్లను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గిరిజన గ్రామాలు ఆవాసాలలో విద్యుత్ సదుపాయం లేని 23,000 పీవీటీజీ ఇళ్లను ఏపీఈపీడీసీఎల్ అధికారులు గుర్తించారు. నమస్కారం అండి, నా పేరు శ్రీను. మాది చీడుగొంత గ్రామం, చింతపల్లి మండలం, తోడిపల్లి పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. కరెంటు లేక చాలా ఇబ్బందిగా ఉందండి. గత 10 సంవత్సరాల నుండి కూడా మేము ఇలాగే ఉన్నాము. గతంలో కిరోసన్ ఇచ్చేవాళ్ళు కాబట్టి దీపాలను వెలిగించుకొని మేము ఉండేవాళ్ళమండి. మా బాధలు ఎవరికి కూడా చెప్పుకోలేనంత దూరం ఇది అయిపోయామండి. అలాగే నైట్ పూట చాలా జంతువులు కూడా వస్తున్నాయి. ఇప్పటిదాకా మీలాగా వచ్చి అడిగింది కూడా మాకు లేదు సార్. చాలా బాధలతో ఉన్నాం మేము. కరెంట్ లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. మరి ఏదైనా మంచి జరిగితే మంచిదని మేము ఆశిస్తున్నాం. ప్రధానమంత్రి జన్మన్ యోజన కార్యక్రమంలో భాగంగా రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్లో మారుమూల ప్రాంతాలకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ఏపీఈపీడీసీఎల్ సీఎండి శ్రీ పృథ్వీతేజ్ ఎమ్మడి ఆదేశాల మేరకు సంస్థ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. విద్యుత్ నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్, ఇతర సామగ్రిని రోడ్లు రవాణా సదుపాయం లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు తరలించేందుకు విద్యుత్ సిబ్బంది ఎంతో కృషి చేశారు. 1 సంవత్సరాల నుంచి కరెంట్ లేదండి, చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము. ముందైతే కిందకి లైటింగ్ ఛార్జింగ్ కి పంపించే వాళ్ళమే. అప్పుడు మధ్యాహ్నం ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేవాళ్ళు, సాయంత్రం అయ్యి వెలిగించుకుంటూ అలాగ వచ్చే ఉండేవాళ్ళం మేము. అంటే ఉండే పాములు గట్రా వచ్చినా సరే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. చాలా పిల్లలతో పడే భయం వేసేసేది ఉండడానికి. ఇప్పుడైతే పర్లేదండి, బాగానే కరెంట్ ఇచ్చారు. బాగానే కరెంట్ ఉంది. పిల్లలతోని భార్య భర్తలతో చాలా సంతోషంగా, పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు కరెంట్ వచ్చింది కదా, అందుకే హ్యాపీగా ఉన్నామండి. ఈ గ్రామంలో బతుకుతూ 80 సంవత్సరాలుగా జీవిస్తున్నాము. ఇంతకు ముందు కరెంటు లేకుంటే ఎన్నో బాధలు పడి మా పిల్లల చదువులు లేక రాత్రి పూటలు పడుకోవడానికి. మరి ఈరోజు ప్రభుత్వం మాకు గ్రామానికి సర్వే చేసి కరెంటుతో ఇచ్చి మా జీవితాలని చక్కగా సరిదిద్దారు. పిల్లలు రాసుకుంటున్నారు, తెల్లవారికి స్కూల్కి వెళ్ళి నైట్ పూట వచ్చి లైటింగ్ ఎట్టుకొని చదువుకుంటున్నారు. మాకు చాలా సంతోషము. మరి ప్రభుత్వం మాకు ఇన్ని విధాలుగా సహాయం చేసినందుకు ధన్యవాదములు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు సంస్థ సిఎండి పృథ్వీతేజ్ ఎమ్మడి ఎప్పటికప్పుడు విద్యుత్ ఉప కేంద్రాల వద్ద ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సిబ్బందికి అవసరమైన సూచనలు అందించడమే కాకుండా గిరిజన గృహాలకు ఉచితంగా ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్లను గిరిజన గ్రామాలకు స్వయంగా వెళ్లి పరిశీలించేవారు. గిరిజన గ్రామాలకు నెట్వర్క్ను ఏర్పాటు చేయడం క్లిష్టతరమైనప్పటికీ విద్యుత్ సిబ్బంది సమిష్టి కృషితో అతి స్వల్ప కాలంలో 22,000కు పైగా ఇళ్లకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించడం ద్వారా గిరిజన ఆవాసాల్లో విద్యుత్ వెలుగులు నింపారు. ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా కొండల్లో నివసించే కొన్ని గిరిజన గ్రామాలకు విద్యుత్ లైన్లు వేయలేని పరిస్థితి నెలకొంది. పోడి వ్యవసాయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొండలపై నివాసాలను మార్చుకునే మరికొన్ని గిరిజన కుటుంబాలకు సోలార్తో పనిచేసే 5 LED బల్బులు, ఫ్యాన్, ఛార్జింగ్ పాయింట్, 2 స్విచ్ బోర్డులు, సోలార్ ప్లాంట్ స్టాండ్ వంటివి అందించారు. ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల విలువ చేసే ప్యాకేజీని ఉచితంగా అందించడం ద్వారా విద్యుత్ సదుపాయం కల్పించారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుదీకరణ పూర్తి చేసిన పీవీటీజీ గ్రామాలకు గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రామ సభలు ఏర్పాటు చేసి సంస్థ అధికారులు సంబంధిత గ్రామ పంచాయతీలోని అన్ని గిరిజన ఇళ్లకు విద్యుదీకరణ పూర్తి చేసినట్లు ధృవీకరిస్తూ అందుకు సహకరించిన గ్రామ సర్పంచులకు ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది. కరెంట్ ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి చాలా థాంక్యూ. ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి మా ధన్యవాదములు.